కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు మండలాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఐఎన్టీసీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మన అన్నగారి పుట్టినరోజు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకున్నాము. ఎందుకంటే ఇంత ఘనంగా జరుపుకోవడానికి కూడా మన అన్న మనందరికీ ముందట ఉండి అన్ని విషయాల్లో సంఘటిత పరుస్తూ ప్రతి కార్యకర్తను ఆదుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారిలో ఒకరై మెదిగి వారి సమస్యలను పరిష్కరించే కృషి చేస్తున్న సందర్భంగా పెద్ద నాయకులు, చిన్న నాయకులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు ఆయురారోగ్యాలతో నుండి భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టి ఈసారి భువనగిరి నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాడని ఈ ఈరోజు భువనగిరి ఇన్ఛార్జి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి యొక్క దినదిన సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులకు మరి అదేవిధంగా ఈ యొక్క భువనగిరి పట్టణంలో మరి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు కాబట్టి మరి దీనికి అన్నగారు జన్మదిన సందర్భంగా నేను కోరుకున్నది ఒకటే, మరి 30 సంవత్సరాల నుంచి కూడా మనం కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గంలో జెండా ఎగరవేయలేదు. ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీలకు అతీతంగా ఉన్నా కూడా మరి ఏ మనసుకైనా ఒకవేళ ఎవరికైనా ఒక మనసులో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా అన్నతో చెప్పుకొని ఈసారి కనుక మరి మనం అందరం కలిసి ఈ భువనగిరి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చినటువంటి అన్నలకు తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మరి ఈరోజు 56వ జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి, అన్నగారి ఫ్యామిలీకి, మరి అదేవిధంగా భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామి కూడా ఉన్నాడు అన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఈ వేడుకలను కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఒక కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మన అన్నదమ్ముల వలె ఇక్కడికి వచ్చి అన్నవారి గృహానికి వచ్చి మరి ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై అన్నకు వెన్నదండుగా నిలిచి అన్నను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి జన్మదినం 56వ జన్మదినం సందర్భంగా విచ్చేసిన కార్యకర్తలందరూ గ్రామ గ్రామం నుంచి నియోజకవర్గ మొత్తంలో 4 మండలాలు మళ్ళీ భువనగిరి పట్టణం నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలోకి ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ఆయన యొక్క నాయకత్వం పనిచేస్తామనేటువంటి ఒక శుభ సంకేతం ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ గారు ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు దాటిపోయి ఆయన ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రతి కార్యకర్తకు కూడా అన్ని విధాలుగా ఉంటూ కార్యకర్తల సాధక బాధకాలు తన బాధగా తెలియజేస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు నిండు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళు ప్రజాసేవలో మెలగాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్క వచ్చేసిన కార్యకర్తలు కూడా కంకణబద్ధులై ముందుకు సాగి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి ఖిల్లా పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కుంభం. భువనగిరి నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలకు వెళ్ళి ఎంతోమంది అశేషంగా వచ్చి ఇక్కడ నాకు బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ నాకు బర్త్డే విషెస్ చెప్పినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను యాక్చువల్గా శిరిడి పోవాలని నేను డిసైడ్ చేసుకున్నా. పోయిన సంవత్సరం కూడా అట్లనే పోయినా. అంతకుముందు సంవత్సరం ఉంటే ఇట్లనే 200-300 మంది బండ్లు వేసుకొని అటు ఇటు రావడం వాళ్ళకి ఇబ్బంది. ఆ ఇబ్బంది ఎందుకు ఉండాలి? బండ్లు వేసుకొని ఇటు చూడు చేసుడు కార్యక్రమం నాకు కొంత అది కరెక్ట్ కాదేమో అనిపించింది. నేను శిరిడికి వెళ్ళే కార్యక్రమం చేసిన మళ్ళా సంవత్సరం, ఈసారి కూడా అట్లనే అనుకున్నా. కానీ మన మిత్రులు ముఖ్యంగా యువకులు, సార్ మీరు ఇక్కడ ఉండాల్సిందే, మీరు ఇక్కడ ఉంటేనే కరెక్టు, మీరు ఉంటే మేము అందరం వచ్చి కలుస్తాం మీకు
అని అంటే నేను లాస్ట్ మొన్న సాయంత్రమే నేను పోస్ట్పోన్ చేసుకున్నా నా కార్యక్రమం, లేకుంటే నేను నిన్ననే షిరిడి పోయేది ఉండే. ఎందుకంటే సరే దేవుని ఆశీస్సులు తీసుకోవాలనుకున్నా కానీ దేవుని ఆశీస్సులంతోనూ కూడా దేవుని ఆశీస్సులకు సమానంగా నా యొక్క ప్రజల ఆశీస్సులు కూడా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మానవ సేవ ఏమంటారు, మానవ సేవ అన్నట్టు అది వాటెవర్ అంటే ఆ సేవకాడికి ఎంత సేవ చేసినా తర్వాత ఇంకా చేయాలి, చాలా చేయాలి. ఈరోజు ఏంటంటే అభిమానం ఉంది, ప్రేమ ఉంది. నాకు ఒలిగొండ మండలంలో ముందుగా నా ఊరు నా చుట్టుముట్టు గ్రామాలనే ప్రేమతోటి నేను అక్కడికి వెళ్ళడం, ఏ టికెట్ తీసుకొని నిలబడ్డా నిలబడకుండా నా లోకల్ బాడీస్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ప్రతి దగ్గర నా మిత్రులతో పార్టిసిపేట్ కావడం చేస్తూ కొంత పరిధిలో ఉన్న నాయకునిగా ఉంటుని, ఆ తర్వాత భువనగిరి నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ నాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా ఒలిగొండలు ఎట్లా ప్రేమతో ఉన్నారో మిగతా మండలాలలో కూడా అంతే ప్రేమ నాకు ఈరోజు చూపెడుతున్నాను. నిజంగా నేను దానికి చాలా సంతోషపడుతున్నా, అందరికీ కూడా నిజంగా చాలా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలుపుతా ఉన్నాను. మరి ఇంత ప్రేమ ఇంత అభిమానం చూపెడితే కోట్ల రూపాయలు పెట్టినా కూడా అభిమానం ప్రేమ మాత్రం దొరకదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఏమి ఇచ్చినా నేను ఎంత టైం ఇచ్చినా ఏది చేసినా కూడా అది మీ ప్రేమ అభిమానం ముందు తక్కువనే. నేను ఇంకా నా సాయశక్తుల నా వంతు కృషి ఈ భువనగిరి నియోజకవర్గ నా యొక్క మిత్రులు కార్యకర్తలు వాళ్ళందరితోటి వాళ్ళ అభిమానం ప్రేమ పంచుకుంటూ నియోజకవర్గం యావత్ ప్రజలకు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కూడా కంకణబద్ధున్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము తప్పకుండా. ఇప్పుడు మిత్రులు అందరు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిట్లలో గెలుస్తూ మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం కొంత మనకు ప్రభావం తప్పలేదు. ఇప్పటి వరకు యావత్ నల్లగొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట, భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోట. కొన్ని తేడాల వల్ల కొన్ని తారతమ్యాల వల్ల లాస్ట్ మినిట్ డిసిషన్స్ వల్ల మనకు ఇబ్బంది అవుతుంది, కానీ ఈసారి అట్లా జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే నియోజకవర్గం అన్ని మండల్స్ గ్రామాలన్నీ తిరుగుతున్నా నాకు ఈరోజు నమ్మకం ఉంది, ధైర్యం ఉన్నది. మీ అందరు ఇట్లనే అభిమానం చూపెడుతూ అందరం కలిసికట్టుగా మనము కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువైతే అందరం ఏకతాటి మీద ఉంటే ఈ నియోజకవర్గంలో మన గెలుపు ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పి నాలుగేళ్ళు గడిచిపోయింది. ఈరోజు టీఆర్ఎస్ అన్ని కార్యక్రమాలు వైఫల్యం చెందింది. మరి ఇప్పుడు వచ్చేది ఇది ఆఖరి సంవత్సరం ఎలక్షన్ ఇయర్ అని చెప్పి మరి ఆ పార్టీ అన్ని మాయమాటలు ప్రలోభాలు పెడుతుంది, కులాల వారీగా విభజిస్తూ గొర్రెలని కానీ బర్రెలని కానీ ఇతరత్ర కార్యక్రమాలు మళ్ళీ నాలుగేళ్ల నుంచి చేయండి, ఈరోజు చేస్తామంటున్నారు. ఇప్పుడు గొల్లకూరమలు చదువుకోవాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, రజలకు లాండ్రీ అంటున్నారు, నై బ్రాహ్మణులకు సెలూన్లు అంటున్నారు. పిల్లలకు చదువుకోవాలంటే ఫస్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా మంచిగా చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం చేసినారు, రైతు రుణ మాఫీ సరిగ్గా చేయలేదు, అది వడ్డీ కిందనే పోయింది, వడ్డీ అయింది మళ్ళీ మీ ఖాతాలలో జమ చేస్తామన్నారు, టూ బెడ్రూమ్ అయితే అసలు కట్టాలి, అన్ని కార్యక్రమాలు వైఫల్యం చెందిరు కాబట్టి మోర్ ఓవర్ అన్నిట్లో వైఫల్యం చెంది ఆఖరి సంవత్సరంలో మాయమాటలు ప్రలోభాలు పెట్టి మళ్ళీ ఎకరానికి మనం గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా, ఎకరానికి క్వింటాల్కు వరికి 2000 ఇవ్వండి, మాకు ఎకరానికి 10-12000 ఎక్కువ వస్తుంది అని అంటే మేము అది మాత్రం చేయము, మేము మీకు ఉచితంగా 4000 ఇస్తాం పెట్టుబడి కింద అంటారు. అది మేము ఆహ్వానిస్తున్నాం కానీ మేము పండించిన పంటకు రైతులు పండించిన పంటకు వాళ్లకు ఏదైతే గిట్టుబాటు ధరిస్తే రైతులు నిజంగా వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయక వేరే మభ్యపెట్టే కార్యక్రమాలు ఈ పార్టీ చేస్తూ ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ గ్రామాల ఇక్కడ అందరు ముఖ్యులు కూడా ఉన్నారు కాబట్టి అందరికి నేను చెప్పేది ఏంటంటే వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, తదనంతరం వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎంపీ అన్నిటి కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు వేస్తూ ఎక్కువ మెజార్టీ వడ్డీ గెలుపులే కాక ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పి ఈ సంవత్సరం మొత్తం కూడా ఊరు ఊరా తిరుగుతూ ఇక్కడ ఉన్న నాయకులం ఎందుకంటే అన్ని మండలాలకు సంబంధించిన మండల ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఉన్నారు, అందరం కూడా హామీ ఇస్తున్నాం మా కార్యక్రమాలు నిర్విరామంగా ఈ సంవత్సరం మొత్తం కూడా చేస్తూ ప్రజలకు చేరువవుతాం, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను నిలబెడతాం, పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్తాం, గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ మరి వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ ఇక్కడ వచ్చేసినట్టు అనిల్ అన్న అభిమానులకు కాంగ్రెస్ నాయకులకు నా యొక్క పేరున అందరికీ మీ తరఫుకి అనిల్ అన్నకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మరి జన్మదినం చేసుకోవడం కాదు మళ్ళీ వచ్చేసరికి ఆయన ఎమ్మెల్యేగా చూడాలి మన అందరి ఆకాంక్ష తప్పకుండా కోరిక నెరవేరుతుందని
ఆ లక్ష్మీనరసింహ స్వామిని నేను పొద్దున్నే పూజ చేసిన, తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఇంత అభిమానంతో ప్రతి ఒక్కరు ఒక సైనికునిలాగా ఎలక్షన్లలో పనిచేస్తేనే మరి ఆయన గెలుపు కృషి అవుతుంది. ఏదో బర్త్డే చేసుకొని ఆయనకు ముఖం చూస్తే ఆయన ఫోటో పడితే ఇక మనం సంతోషపడద్దు. ఆయన ఎమ్మెల్యేగా చూస్తేనే మనం మన కళ నెరవేరుతుంది. ఇప్పుడు గత 15 ఏళ్ళకెళ్ళి ఆయన మన అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సేవ చేస్తుండు, ఎన్నో ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆయన టైం అంతా వేస్ట్ చేసుకొని ఆయన అమూల్యమైన టైం అంతా మనకు కేటాయించుకుంటూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళల పొద్దున టైం అంటే టైం 7 గంటలకు ఉప్పల్ చౌరస కాడ ఉండి వెయిట్ చేస్తుండు. 8 గంటలకు 9 గంటల వరకు భోని కాన్ఫరెన్స్లో ఏదో మాలుమూర గ్రామంలో ఫోటో పడుతుంది. రోజు వాట్సాప్లో కానీ ఈనాడు పేపర్లో కానీ ప్రతి న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. మరి ఆయన కృషికి మనం ఫలితంగా మనం శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా అందరం యువక సైనికుల్లాగా ఒక మిలిటరీ సైన్యంలాగా ఖచ్చితంగా ఆయన గెలుపు గురించి కృషి చేయాలి. ఇటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ అనిల్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మన తరపుకెళ్ళి మా అందరి తరపుకెళ్ళి. అనిల్ కుమార్.